లక్నో సూపర్ జైంట్స్ తో సన్ రైజర్స్ చిత్తుగా ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు కేవలం 121 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. అప్పుడే దాదాపుగా సన్ రైజర్స్ ఓటమి ఖరారైంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న లక్నో ముందు ఈ లక్ష్యం చిన్నదని అందరికీ తెలుసు. ఇక బౌలింగ్ లో కూడా సన్ రైజర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. వీటన్నిటితో పాటు మరో అంశంలో సన్ రైజర్స్ చేతులెత్తేసింది, అదే వికెట్ కీపింగ్. సన్ రైజర్స్ కీపర్గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. స్పిన్నర్లు పేసర్లు అనే తేడా లేకుండా ఎవరు బౌలింగ్ చేస్తున్నా ఆ బంతిని వికెట్ల వెనుక క్యారీ చేయడంలో అన్మోల్ ఫెయిల్ అయ్యాడు. రియాక్షన్ స్పీడ్ బాగానే ఉన్నా అతని ఆట తీరులో అనుభవలేమి చాలా స్పష్టంగా కనిపించింది. భువనేశ్వర్ కుమార్, ఫరూఖీ వంటి వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు అన్మోల్ తేలిపోయాడు. భువి, ఉమ్రాన్ ఇద్దరూ తమ ఓవర్లలో వేసిన వైడ్ డెలివరీలను అతను ఆపలేకపోవడంతో రెండు బౌండరీలకు వెళ్లాయి. ఇక చివరిలో ఉమ్రాన్ వేసిన 13వ ఓవర్లో కృణాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ అందుకొని గాడిలో పడినట్లు కనిపించిన అన్మోల్ ఆ మరుసటి బంతినే క్యారీ చేయలేకపోయాడు. అలాగే స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడ్జ్ తీసుకున్న 1-2 క్యాచ్లు కూడా అన్మోల్ అందుకోలేకపోయాడు. అయితే ఐపీఎల్ స్థాయిలో ఆడేటప్పుడు ఇంత పేలవంగా కీపింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ ఇదేం కీపింగ్ రాని ప్రశ్నిస్తున్నారు. హెన్రిక్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీపర్లు ఉండగా అన్మోల్ను తీసుకోవడం ఎందుకని సన్ రైజర్స్ కెప్టెన్ను ప్రశ్నిస్తున్నారు.